మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే కెమెరాస్ గురించే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ కెమెరాస్ లో ఏంటంటే మెయిన్ గా ఈ మధ్య మనం ఎక్కువగా వినపడుతుంది ఏంటంటే ఈ కెమెరాలో 8 బిట్ అయితే ఉంది, ఈ కెమెరాలో 10 బిట్ అయితే ఉంది. సో చాలా మందికి ఏంటంటే డిఫరెన్స్ అయితే తెలియదు, అసలు అవి ఏంటనేది కూడా యాక్చువల్గా తెలియదు అనమాట. దాని గురించి అంతగా పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు, నేను కూడా పట్టించుకోను. సోనీ 7R3 ఏ కెమెరా అయితే ఉందో, నేను ఇప్పుడు వాడుతున్న కెమెరా ఇది 8 బిట్ రికార్డింగ్ అయితే చేసింది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన R5 కెమెరా అయితే ఉందో అది 10 బిట్ అయితే తీసింది. ఒకవేళ అది కాదనుకుంటే ఫ్యూజీ ఫిల్మ్ X3 అనే కెమెరా ఏదైతే ఉందో అది 10 బిట్ అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసింది. అసలు 8 బిట్కి 10 బిట్కి మధ్యలో ఉన్న వీడియో రికార్డింగ్ డిఫరెన్స్ అయితే ఈ రోజైతే మనం కంప్లీట్ గా మాట్లాడుకోబోతున్నాం. సో దానికంటే ముందుగా మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం 8 బిట్ 10 బిట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం కంప్లీట్ గా. సో 8 బిట్ అంటే ఏంటి, 10 బిట్ అంటే ఏంటి అనమాట. సో వీడియోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. 8 బిట్ అనేది 10 బిట్ అనేది వీడియో రికార్డింగ్ లో డేటాని ఎక్కువగా ఏది క్యాప్చర్ చేసుకునేదో, మనకి డైనమిక్ రేంజ్ లో కానీ లేకపోతే ఏదైనా ఒక మనకి ఒక కలర్ కాంబినేషన్ ఏదైతే ఉండదో, ఆ కలర్ కాంబినేషన్ లో మనకి ఇంచుమించుగా దగ్గరగా ఉండే కలర్స్ మనకి ఇచ్చేది, ఎగ్జాక్ట్ కలర్స్ ఇచ్చేది ఏదైతే ఉంటుందో అది 8 బిట్ 10 బిట్. సో డిపెండ్ అయితే ఉంటుంది. సో దాని గురించి అయితే మనం డీప్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే RGB అనమాట. ఏదైనా మనం ఒక వీడియోగ్రఫీ చేసేటప్పుడు అది RGB అనే ఫార్మాట్ లో అయితే రికార్డ్ అయింది, అంటే రెడ్ గ్రీన్ బ్లూ అనమాట. సో రెడ్ అనేది గ్రీన్ అనేది బ్లూ అనే దాని మీద రికార్డ్ అయితే అయింది అనమాట. సో దాంట్లో ఏంటంటే మనకి 8 బిట్లో ఏమైందంటే 256 greens 256 blues అయితే రికార్డ్ అవుతాయి అనమాట. అంటే 256 రెడ్లు 256 greenlu 256 blues అయితే రికార్డ్ అయింది అనమాట. అలా చూసిందే మనకు వచ్చే ఇమేజ్ బయటకు వచ్చే మనం ఏదైతే వీడియో చూస్తామో ఆ వీడియో అనమాట. సో అది అలా కాకుండా మనం దాన్ని 10 మినిట్లో చూసుకున్నట్లయితే 1024 reds 1024 greens 1024 blues అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 256 కి 1024 కి చాలా అంటే చాలా గ్యాప్ అయితే ఉంది మధ్యలో. సో ఏంటంటే మనం ఏదైనా ఒక వీడియోగ్రఫీ తీస్తున్నప్పుడు పైన ఆకాశం కానీ లేకపోతే చెట్లు కానీ మనం వీడియోగ్రఫీలో మనం చూసుకున్నట్లయితే ఏదైనా మనం జూమ్ చేసుకున్నప్పుడు ఏమైందంటే ఆ చెట్టుకి గ్రీన్ కలర్ బాగా ఎక్కిందా లేదా, లేకపోతే స్కై అనే కలర్ బాగా బ్లోన్ అవుట్ అయిపోయిందా, లేకపోతే స్కై అనే కలర్ ఎగ్జాక్ట్ గా స్కై లాగే ఉందా లేదా మనం చూసుకోవాలంటే 8 బిట్లో మనకు అంత డిఫరెన్స్ అయితే తెలియదు అనమాట. కలర్ గ్రేడింగ్ లో కొంచెం మనం కలర్ లేపుకున్నప్పుడు 8 బిట్లో మనకి అంతగా కలర్ లేచినట్లయితే కనపడదు. కానీ ఒకవేళ 10 బిట్లో మాత్రం మనం కలర్ లేపుకున్నప్పుడే మాత్రం స్కై అనేది మనం ఎగ్జాక్ట్ కలర్ తీసుకురావడానికి దరిదాపులు ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైం చెట్టును కూడా మనం ఎప్పుడైనా జూమ్ చేసుకొని దాన్ని మనం కలర్ గ్రేడింగ్ చేసుకునేటప్పుడు 10 బిట్లో మనకి ఎగ్జాక్ట్ కలర్ ఇచ్చే అవకాశం అయితే 10 బిట్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 10 బిట్లో మనకి ఫ్లెక్సిబిలిటీ చాలా అంటే చాలా ఉంటుంది. సో యాక్చువల్ గా మనం వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఆ వీడియోని అయితే మనం చూసుకున్నట్లయితే 8 బిట్లో ఏమైందంటే 256 రెడ్లు అయితే రికార్డ్ అయింది అనమాట, 256 బ్లూలు రికార్డ్ అవుతాయి, 256 గ్రీన్లు అయితే రికార్డ్ అవుతాయి. అందులో ఏంటంటే ఈ వీడియోలో ఇంచుమించుగా దగ్గరలో ఉన్న కలర్స్ ఏదైతే ఉన్నాయో ఆ కలర్స్ ని ఈ మూడిట్లో ఉన్న కలర్ ఏదైతే ఉందో అది మనకి చూపించింది అనమాట. సో కానీ 10 బిట్లో మాత్రం 1024 reds 1024 greens 1024 blues ఉండటం వల్ల ఏమైందంటే మనకి ఆ కలర్స్ ఇంకా ఎగ్జాక్ట్ గా చూపించుకోవడానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా మనం చూపించుకోవడానికి అవసరం అయితే ఉండిద్ది. కానీ ఇంత డిఫరెన్స్ మనం తెలిసిద్దా తెలియదా అంటే నార్మల్గా అయితే అసలు మన ఎవరికీ తెలియదు. 95% పీపుల్ ఎవరైతే ఫోనుల్లో కానీ కెమెరాలు వాడుతున్నారో వాళ్ళకి దీంట్లో 8 బిట్ అంటే ఏంటో 10 బిట్ అంటే ఏంటో అసలు ఎవరికి తెలియదు. ఎందుకంటే మనం మాక్సిమం యూట్యూబ్ వీడియోస్ కానీ మన ఫోన్లో వీడియోస్ కానీ లేకపోతే మన కెమెరాలో వీడియోస్లో కానీ ఇవన్నీ మాక్సిమం 8 బిట్లోనే ఉంటాయి. 10 బిట్స్ వీడియోస్ అని ఖచ్చితంగా ఎవరికి తెలుసుది అంటే పర్టికులర్గా పలానా కలర్ కావాలి, నాకు పలానా కలర్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కావాలి, అదే కలర్ కావాలి అనే వాళ్ళకి, అంటే మూవీ మేకర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే ఎవరైనా బాగా ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ కలర్ యొక్క డిఫరెన్స్ అయితే తెలిసింది. నార్మల్ వాళ్ళకి అసలు ఆ డిఫరెన్స్ కనపడడం కూడా చాలా కష్టం ఉంటుంది. అసలు ఇది మనకు అవసరమా లేదా అనేది మన మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు 10 బిట్స్కి 8 బిట్స్కి మధ్యలో డిఫరెన్స్ అనేది చాలా ఉన్నప్పటికీ ఈ కెమెరాలు కూడా కాస్ట్ కూడా చాలా ఉంటాయి. మనకి సినిమాల్లో తీసే కెమెరాలు ఏదైతే ఉండో అవి 10 బిట్స్ 12 బిట్స్ 16 బిట్స్ అయితే ఉంటాయి. కానీ మన నార్మల్ కెమెరాస్ మన DSLR కెమెరాస్ కానీ మిర్రర్లెస్ కెమెరాస్ కానీ 8 బిట్స్ 10 బిట్స్ అయితే ఉంటాయి. కానీ సినిమాలో తీసే కెమెరాల్లో మనం ఎగ్జాక్ట్ కలర్స్ అయితే చూడొచ్చు, మనం ఎక్కడైతే ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే హైలైటెడ్గా ఉంటుంది. మనం ఫిల్మ్లో చూసుకున్నట్లయితే హీరో కానీ హీరోయిన్కి కానీ పక్కనున్న సబ్జెక్ట్కి కానీ కలర్స్ ఎగ్జాక్ట్గా ఏ కలర్కి ఆ కలర్ కరెక్ట్గా చూపించడానికి కారణం ఏంటంటే, సో మూవీస్ మేకింగ్లో మనకి మనం చూసుకున్నట్లయితే కలర్ గ్రేడింగ్ మనకు చాలా హీరోలు అయితే ప్లే చేసింది. దాంట్లో మనకు బ్యాక్గ్రౌండ్లో హీరో హీరోయిన్తో పాటు చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ కూడా చాలా అంటే చాలా
కలర్స్ గా కనబడటానికి కారణం ఏంటంటే ఈ 12-bit 16-bit రికార్డింగ్ అనమాట. సో మాక్సిమం మనకి ఏంటంటే డిఫరెన్స్ అయితే తెలియదు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ 10-bit తో పాటు 8-bit తో పాటు మనం 422-420 అని అయితే చూస్తాం మనం. అసలు 422-420 అంటే అసలు మన అందరికి చాలా మందికి తెలియదు. సో ఫస్ట్ మనం ఒక చిన్న ఫ్రేమ్ అయితే తీసుకుందాం, ఒక వీడియో ఫ్రేమ్ అయితే తీసుకుందాం. ఆ వీడియో ఫ్రేమ్ లో మనం 422-bit అయితే తీసుకుందాం. 422-bit అంటే ఏంటంటే నాలుగు బాక్సులు అనమాట, పైన 4 బాక్సులు కింద 4 బాక్సులు ఉన్న ఒక బిట్ అయితే తీసుకుందాం. సో 422 బిట్స్ లో ఎలా ఉంటది అంటే, సో 422 బిట్స్ లో ఇలా ఉంటది. సో 422 బిట్స్ అంటే ఇది ఒక మన ఫ్రేమ్ అనుకున్నాను అనుకోండి. ఈ ఫ్రేమ్ లో మనకి ఇక్కడ 8 బాక్సెస్ అయితే ఉన్నాయి. 8 బాక్సెస్ లో 4 కలర్లు మాత్రం కనబడుతున్నాయి మనకి, ఈ మిగతా బాక్సెస్ అనేవి ఎంటీగా ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఈ 4 కలర్లు ఇక్కడ మనం ఫ్రేమ్ లో చూసుకుంటామో ఇదే 4 కలర్స్ కెమెరా ఏం చేసేది అంటే ఈ మిగతా ఉన్న బాక్సెస్ లో కూడా ఆటోమేటిక్ గా అప్లై చేయడం, కలర్ ని అప్లై చేయడం స్టార్ట్ అయితే చేసింది. అప్పుడు మనకి ఫ్రేమ్ అనేది ఫుల్ అయింది అనమాట. సో ఫ్రెండ్స్ దీన్ని మనం 422 రికార్డింగ్ అని అంటాం. సో 422 అంటే ఇలా ఉంటది అనమాట. అంటే దీంట్లో మనకి 4 కలర్స్ అనేది ముందే చూపించేసింది. అట్ ద సేమ్ టైం ఈ మిగతా 4 కలర్లు అనేదాన్ని కెమెరా మాత్రం చూసుకునేది అనమాట. దీన్ని 422 అని అంటాం. అదే ఇప్పుడు 420 మనం మాట్లాడుకున్నట్లయితే 420 లో ఇలా ఉంటది. సో 420 లో ఒక ఫ్రేమ్ అయితే తీసుకున్నాం. ఫ్రేమ్ లో 8 బాక్సులు అయితే ఉన్నాయి, 8 ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ఆ 8 ఫ్రేమ్స్ లో 2 ఫ్రేమ్స్ మాత్రమే కెమెరా తీసుకునేది. సో 8 ఫ్రేమ్స్ లో 2 ఫ్రేమ్స్ తీసుకుంటే ఆ మిగతా అన్నిటిని కెమెరా అనేది ఆటోమేటిక్ గా ఇచ్చేసింది అనమాట, ఈ కలర్స్ ని ఫిల్ చేసిద్ది. ఇది 8-bit రికార్డింగ్ అనమాట. ఇటు మనం చూసుకున్నట్టుంటే 10-bit రికార్డింగ్ అనమాట. సో మన కెమెరాలు 8-bit కి 10-bit అనేది చాలా అంటే చాలా హీరోలు అయితే ప్లే చేస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 8-bit లో రికార్డింగ్ చేసుకుంటే అది కెమెరాలో అయితే రికార్డ్ అయిపోయింది, దాంతో మనకి ఇబ్బంది అయితే ఉండదు. ఒకవేళ 10-bit రికార్డింగ్ చేసుకోవాలంటే మాత్రం ఎగ్జాక్ట్ గా అంత డేటాని మన కెమెరా స్టోర్ చేసుకోగలదా అంటే మన కెమెరాలు ఇప్పుడున్న కెమెరాలు అయితే స్టోర్ చేసుకోలేవు. ఒకవేళ అది అంత కెమెరా స్టోర్ చేసుకోవాలంటే ఎక్స్టర్నల్ మానిటర్స్ వాడతారు. సో మానిటర్ అంటే జస్ట్ మనం జరిగేదాన్ని చూసుకోవడానికి ఎక్స్టర్నల్ మానిటర్స్ గా వాడతాం. ఆ మానిటర్స్ కాకుండా వేరే మానిటర్స్ అయితే ఉంటాయి. ఆ మానిటర్స్ లో ఏంటంటే ఏదైతే మనం రికార్డ్ చేసుకుంటున్నామో అది మానిటర్ లో దీనికి ఒక సపరేట్ మెమరీ కార్డ్ అయితే ఉంటుంది, ఆ మెమరీ కార్డ్ లో అది రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ మానిటర్ ఒక్కొక్కటి 30,000-60,000 మధ్యలో అయితే ఉంటుంది. చాలా అంటే చాలా కాస్ట్లీ మానిటర్స్ అనమాట. దీంట్లో 10-bit రికార్డింగ్ మనం చేసుకున్నట్లయితే దీంట్లో స్టోరేజ్ అనేది దానిలో అయితే సేవ్ అయిపోయింది. తర్వాత దాన్ని మనం కలర్ గ్రేడింగ్ చేసుకున్న తర్వాత కలర్స్ అనేవి మనకి చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఎగ్జాక్ట్ గా 10-bit లో రికార్డింగ్ చేసిన దాన్ని ఆ మానిటర్ అనేది ఎఫెక్ట్స్ తో అదే సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. దానివల్ల ఏంటంటే మనకి కలర్స్ అన్ని ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వవు అనమాట. ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇది ఫ్రెండ్స్ మీకు మాక్సిమం డిఫరెన్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. 8-bit కి 10-bit కి మధ్యలో డిఫరెన్సెస్ చాలా ఉన్నప్పటికీ అది మన హ్యూమన్ అయితే నార్మల్గా మనం అయితే ఎక్కువ కనిపెట్టలేము. నార్మల్గా మనం మూవీస్లో చూసినట్లయితే ఆ డిఫరెన్స్ అనేది కూడా మనం ఎక్కువ కనిపెట్టలేము. ఎందుకంటే మనకి 8-bit అనేది తెలుసు, కానీ 10-bit కానీ 12-bit కానీ 16-bit కానీ ఇవన్నీ మనకి తెలియవు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకుని. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.